భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రటీని కాపాడాలనేటువంటి సమస్య. లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు, ఈ అనుమానాలు వ్యక్తం చేయటం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. జరిగినప్పుడు సుమారుగా 6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా 4 గంటలకు అయిపోయింది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు, ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంతవరకు, క్యూలు అయిపోయేంతవరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు. 6 గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత, కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు, కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది. పోలింగ్ టైం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది. అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం 68.12% ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని. మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కూడా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేస్తారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి. ఆ తర్వాత అదే రోజు 11:45 సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు. అదేమిటంటే 76.5% అంటే పెరిగింది. 68.12 నుంచి 76.5కి పెరిగింది. పెరగడం అనేది సహజమైనటువంటి అంశం. ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు 80.66 ప్రకటించారు. అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు 68.12, రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున 76.5%, మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత 80.66 ప్రకటించారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత 13వ తారీఖున అయిపోయిన తర్వాత 4వ తారీఖున పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే 82% ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. ఒకదానికి ఒకదానికి పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే. దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి. ఫైనల్ ఫిగర్స్కి కౌంటింగ్కి మధ్య ఎందుకు తేడా వచ్చింది? లేదు టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ మో చాలా అన్యూజువల్గా జరిగింది. జనరల్గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా 1% 2% డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి 12% పైన కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యూజువల్, ఎక్స్ట్రాడినరీ. దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు కాదు, ఎలక్షన్ కమిషన్కి ఉంది. వాళ్ళు ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలామంది, మేం కాదు, చాలామంది ఇండియాలో అనేక మంది అడుగుతూ ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల
ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి. దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం జరిగింది. ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమిటంటే ఫామ్ 20 అంటే ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది, ఎవరెవరికి ఎంత పడ్డాయి, ఈవెంట్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫామ్ 20. అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఇది చాలా అన్యూజువల్ థింగ్. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి, ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు, ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫామ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా. ఎందుకంటే మేము అడగలేదులే, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడంలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయటంతో నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా వితౌట్ డిలే ఫామ్ 20లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది. వాయు మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశం ఏమిటంటే మీరు చూశారు నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి, విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ని చూశారు. అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నరసయ్య, వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక రికమెండేషన్ ఇచ్చారు. అయ్యా, ఈ ఈవీఎంలు మేము లెక్కేసేటప్పుడు దానిలో 98% ఇది ఉన్నది, బ్యాటరీ ఉన్నది, ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఈవీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయడానికి తీసుకున్నప్పుడు 99% ఎందుకు ఉంటుంది? ఇది ఏదో అన్యూజువల్గా ఉంది, దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు. అవి తీసుకొచ్చి మాకు పోలింగ్ చేశారు, నాకు అర్థం కాలేదు.